Hi everyone, welcome back to Abhyasana channel. Here is Manaki, University of Hyderabad, Hyderabad Central University Nunchi, Udyogala notification at Ravadam Jarigindi. Idi Central Government Sambandhinchina University Kabatti, Telangana, Andhra Pradesh Vidyarthulandaru Kuda apply chesukovachu. Video ganaka poorthiga chusinatlayite vivaralanu telusukundam. Nenu icche information meeku naste tappakunda Abhyasana channel subscribe chesukondi. Manam chustunnadi official website University of Hyderabad Sambandhinchindi. ఇక్కడ మీరు మనం చూస్తున్న ఆఫీషియల్ వెబ్సైట్లో చూద్దాం ఒకసారి. ఇక్కడ మీకు కెరీర్స్ అనే లింక్ ఇక్కడ ఉంది కదండి, ఈ కెరీర్స్ అనే లింక్లో మనం రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ లింక్ టాబ్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. నేను క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనకు కెరీర్స్లో స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ వచ్చిన ఉద్యోగాల నోటిఫికేషన్ నాన్ టీచింగ్ సంబంధించింది కాబట్టి ఇందులో ఉంటాయి. ఇక్కడ మనం రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ లింక్ టాబ్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ మీకు స్టాఫ్ అని ఇవ్వడం జరిగింది. ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ వేరియస్ గ్రూప్ ఏబిసి నాన్ ఫ్యాకల్టీ అండ్ అదర్ అకాడమిక్ పొజిషన్స్ త్రూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని ఇవ్వడం జరిగింది. ఇది దీనికి సంబంధించి మీకు చూసినట్లయితే లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ సెప్టెంబర్ 30, 2023. అదే హార్డ్ కాపీ అంటే మనం ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత హార్డ్ కాపీ ప్రింట్అవుట్ తీసుకొని అక్టోబర్ 6 లోపు మనం బై పోస్ట్ అప్లై చేయాల్సి ఉంటుంది, బై హ్యాండ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో కాబట్టి ఆన్లైన్లో అప్లై చేయగానే మనకు అప్లికేషన్ కంప్లీట్ కాలేదు, మనము దీన్ని ఖచ్చితంగా వాళ్ళకి మనము హార్డ్ కాపీ పంపిస్తేనే అప్లికేషన్ కంప్లీట్ అయినట్టు. దీనికి సంబంధించి ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ మనకి డౌన్లోడ్, ఇక్కడ మనకి ప్రాస్పెక్టస్ ఉంది, ఇక ఇక్కడేమో ఆన్లైన్ అప్లికేషన్ ఉంది. మనం ముందుగా ప్రాస్పెక్టస్ చూద్దాం. ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేస్తే ఓపెన్ టౌన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇది మనకు అఫీషియల్ నోటిఫికేషన్ అండి, ఉద్యోగాలకు సంబంధించింది. ఇక్కడ ఇచ్చారు చూడండి, మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిందేమో ఇక్కడ 2/9 అంటే సెప్టెంబర్ 2 స్టార్ట్ అయింది. ఆన్లైన్లో లాస్ట్ అప్లై అయ్యడానికి సెప్టెంబర్ 30, హార్డ్ కాపీ పంపించడానికి బై పోస్ట్ కానీ కొరియర్ కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు అక్టోబర్ 6 టైం ఇవ్వడం జరిగింది. సో అడ్రస్ ఇక్కడ ఇచ్చిన ద అసిస్టెంట్ రిజిస్ట్రార్ రిక్రూట్మెంట్ సెల్ రూమ్ నెంబర్ 221 ఫస్ట్ ఫ్లోర్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రొఫెసర్ సిఆర్ రావు రోడ్ సెంట్రల్ యూనివర్సిటీ పోస్ట్ గచ్చిబౌలి హైదరాబాద్ 5,46,000 తెలంగాణ ఇండియా అనే అడ్రస్కి మనము హార్డ్ కాపీ పంపించాల్సి ఉంటుంది. చూడండి, ఇక అంటే బై పర్సన్ తీసుకోరంట, మనము పోస్ట్ కానీ లేదంటే కొరియర్ కానీ పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ మొత్తం మనం పోస్టులు ఇచ్చారు. ఇక్కడ డిప్యూటీ రిజిస్ట్రారు, అసిస్టెంట్ లైబ్రేరియన్, ఇక్కడ పే లెవెల్స్ ఇచ్చారు. ఇది గ్రూప్ ఏ పోస్టులు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ గ్రూప్ బి వచ్చేసి సెక్షన్ ఆఫీసరు, అసిస్టెంట్ ఇంజనీరు, సెక్యూరిటీ ఆఫీసరు, సీనియర్ అసిస్టెంటు, ప్రొఫెషనల్ అసిస్టెంటు, జూనియర్ ఇంజనీరు ఇవ్వడం జరిగింది అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్. తర్వాత గ్రూప్ 6 సంబంధించి జూనియర్ ప్రొఫెషనల్ అసిస్టెంటు, స్టాటిస్టిక్ అసిస్టెంటు, ఆఫీస్ అసిస్టెంటు, లైబ్రరీ అసిస్టెంటు, జూనియర్ ఆఫీస్ అసిస్టెంటు, హిందీ టైపిస్టు, లాబొరేటరీ అటెండెంట్ అని కూడా జరిగిందండి మొత్తానికి. ఇక్కడ అన్నిటికంటే ఎక్కువ పోస్ట్ మనకి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అయితే ఉన్నాయి 44, మిగతా అన్ని తక్కువ ఉన్నాయి. ఇక్కడ ఆఫీస్ అసిస్టెంట్ 10 ఉన్నాయి, లాబొరేటరీ అటెండెంట్ 8 ఉన్నాయండి. వీటికి సంబంధించి చూడండి, మీకు అప్పర్ ఏజ్ లిమిట్ ఇక్కడ ఇచ్చారు 35 ఇయర్స్ అని గ్రూప్ బి వాళ్ళకి, గ్రూప్ సి వాళ్ళకేమో 30 ఇయర్స్ ఇచ్చారు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, బీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఎగ్జిబిషన్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ చూసినట్టు మీకు డిప్యూటీ రిజిస్ట్రార్ సంబంధించి మీరు ఖచ్చితంగా మాస్టర్ డిగ్రీ ఉండాలి, ఎక్స్పీరియన్స్ కాబట్టి మీకు ఇది సెట్ గా అనుకుంటున్నాను. అసిస్టెంట్ లైబ్రరీకి మాస్టర్ డిగ్రీ లైబ్రరీ సైన్స్ ఉండాలి. అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇక్కడ మాస్టర్ డిగ్రీ ఉండాల్సి ఉంటుందండి, చూసుకోండి ఒకసారి, అంటే ఎమ్మెల్ఏసీ ఉండాలి. ఇక గ్రూప్ బి సంబంధించి సెక్షన్ ఆఫీసర్కి ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ అడుగుతున్నారు, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. అసిస్టెంట్ ఇంజనీరు దీనికి కూడా ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సెక్యూరిటీ ఆఫీసర్ కూడా ఇక్కడ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఇక సీనియర్ అసిస్టెంట్కి అయితే ఇక్కడ కూడా ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ప్రొఫెషనల్ అసిస్టెంట్కి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఇక్కడ దీనికి చూసినట్లయితే మీకు బీటెక్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ అంటే ఇక్కడ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే బాగుంటుందని అంటున్నారు. డిప్లొమా ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా ఉన్న వాళ్ళు అయితేనేమో ఆల్రెడీ ఇక్కడ వీళ్ళకు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, బీటెక్ ఉన్న వాళ్ళకి 1 ఇయర్ ఉండాలి. అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇక్కడ మీరు చూసినట్లయితే వీళ్ళకు డిగ్రీ అడుగుతున్నారు. ఇక్కడ గ్రూప్ సి పోస్టులకు మాత్రం మనకు ఎక్స్పీరియన్స్ లేకుండా డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. నేను ఈ వీడియో చేయడం కారణం ఏంటంటే గ్రూప్ సి ఉద్యోగాలకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. చూడండి, మాస్టర్స్ డిగ్రీ లైబ్రరీస్ అంటే ఎమ్మెల్ఐసీ కానీ ఎమ్మెల్ఐసీ ఉంటే డైరెక్ట్గా గ్రూప్ సి పోస్ట్ అప్లై చేసుకోవచ్చు. తర్వాత స్టాటిస్టికల్ అసిస్టెంటు ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ స్టాటిస్టిక్స్ ఉండాలి, లేకుంటే
బ్యాచిలర్ డిగ్రీ మ్యాథ్స్లో మీకు స్టార్ట్ చేయని వాళ్ళట్లయితే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి. టోటల్గా ఈ దాంట్లో మీకు చెప్పేది ఏంటంటే, మీకు గ్రూప్ సి ఉద్యోగాలకు ఎలాంటి మీకు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఇక్కడ ఆఫీస్ అసిస్టెంట్ చూడండి, ఇక్కడ మీకు బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. తర్వాత లైబ్రరీ అసిస్టెంట్ ఇక్కడ కూడా బ్యాచిలర్ బిఎల్ఐస్ ఉంటే సరిపోతుంది. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి, మీకు టైపింగ్ వచ్చి ఉంటే బాగుంటుంది. ఇక లాస్ట్ పోస్ట్ ఉండేది ల్యాబొరేటరీ అటెండెంట్, దీనికైతే ఇంటర్మీడియట్ సైన్స్ చదువు ఉంటే సరిపోతుంది. లేదంటే టెన్త్తో పాటు మీరు ఏమైనా ల్యాబొరేటరీ చదివినట్టుగా మరి సర్టిఫికేట్ ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక గ్రూప్ ఎఫ్ పోస్టులకు సంబంధించి మీకు చూసినట్లయితే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి 1000 రూపీస్ ఉంది, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఉమెన్ వాళ్ళకి ఎలాంటి ఫీ లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అప్లై చేసుకోవచ్చు. గ్రూప్ బి అండ్ సి పోస్టులకి అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ పోస్టులకి 500 రూపీస్ ఫీజు ఉంది, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఉమెన్కి అయితే ఎలాంటి ఫీ లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అప్లై చేసుకోవచ్చు. మంచి ఆపర్చునిటీ అండి. సో ఇది మొత్తం నోట్, ఇంకా మీకు డౌట్స్ ఉంటే మొత్తం కూడా చదువుకోండి ఒకసారి. ఇవి చూడండి 5 ఇయర్స్ ఎడ్యుషన్ చెప్పింది ఇంతకుముందు. సో ఇంకా మీకు ఇది డౌట్ ఉన్నట్లయితే నోటిఫికేషన్ చదువుకోండి ఒకసారి, మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. ఇక దీనికి సంబంధించి మనకు ఆన్లైన్ అప్లికేషన్ చూద్దాం ఒకసారి. ఇక్కడ లింక్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ కండి, ఇక్కడ ఓపెన్ లింక్ టైం క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనం ఫస్ట్ టైం చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ సైన్అప్ అని క్లిక్ చేస్తే ఓపెన్ లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ మనమే ఇవ్వాల్సి ఉంటుంది, మనకు నచ్చింది కన్ఫర్మ్ పాస్వర్డ్, మొబైల్ నెంబరు, ఇక్కడ కనిపిస్తున్న వెరిఫికేషన్ కూడా ఎంటర్ చేసి సైన్అప్ అంటే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినాక ఇక్కడ లాగిన్ అని అనొచ్చు, లేదంటే ఇక్కడ పేజీలో లాగిన్ పేజీలో మీ యొక్క రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ రెండు కూడా మొబైల్కి ఈమెయిల్ వస్తాయి కాబట్టి అవి ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫికేషన్ ఎంటర్ చేసి లాగిన్ అంటే రిమైనింగ్ పార్ట్ మొత్తం అప్లై చేసుకోవచ్చు. ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవడానికి రీసెంట్ కన్ఫర్మేషన్ ఇక్కడ లింక్ ఉంది, ఓపెన్ లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే కన్ఫర్మేషన్ కంప్లీట్ అయిపోతుంది. కన్ఫర్మేషన్ కంప్లీట్ అయిన తర్వాత చూడండి ఇక్కడ మరి మీకు ఒకవేళ పాస్వర్డ్ ఇట్లా మర్చిపోయినట్లయితే రీసెంట్ పాస్వర్డ్ లింక్ ఉంది ఇక్కడ, ఓపెన్ లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి సెండ్ రికవరీ లింక్ అంటే మీ యొక్క ఈమెయిల్ ఐడికి మొబైల్ నెంబర్కి ఇక్కడ మీ యొక్క పాస్వర్డ్ రావడం జరుగుతుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను.